signs of the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through. If you believe it's true, baby, won't you let the light shine through? Back. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చా మేము ముందుకి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అవ్వబోతుంది. సో నా వెనక కనిపిస్తుందా, ప్రస్తుతం నేను అప్పారావుపేటలో ఉన్నా. అప్పారావుపేటలో ఏం స్పెషల్ అని అనుకున్నా కానీ ఈ ఊరు వస్తే తెలిసింది, ఇది ఫ్లో చాలా బాగుంది. ఈ ఫ్లోయే మనకి మాధవరం వైపు కూడా వెళ్తుంది అనమాట. చూసారా ఎలా వస్తుందో గోదావరి, ఇవన్నీ గోదావరిలో కలుస్తాయన్నమాట. సో గోదావరి వాటర్ ఇలాగే రెడ్ కలర్లో మారిపోద్ది అనమాట, ఇలా అన్నీ కలవడం వల్ల. చాలా కలుస్తాయి ఇలాగ వాటర్, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తాయి వాటర్, ఇవన్నీ ఇలా కలిసిపోతాయి, వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నుంచే కాదు, ఇంకా చాలా ఏరియాలు మొన్న మీకు చూపించాను ఒక వీడియోలో. అదే ఒక చెరువులా ఉంది, కాకపోతే అదే కాలువలా ఉంది, కాకపోతే అది చెరువు అని అన్నారని చెప్పింది కదా, ఆ వాటర్ కూడా కలిసి. అలాగా గోదావరి చాలా వాటర్స్ యొక్క సమ్మేళనం అన్నమాట. సో ఇవన్నీ కలిసిన తర్వాత అది పెద్ద రివర్లా ఫామ్ అవుద్ది, మొత్తం అంతా అడ్డుగా వచ్చినాయి అన్నీ తొలగించుకుంటూ పోతుంది. మన కేరళలో ఫ్లడ్ వచ్చినట్టు చూసారు కదా, ల్యాండ్ స్లైడ్ అయింది, మొత్తం అన్నీ ఎలా తొలగించుకుంటూ పోయింది. ఎవరినైనా పట్టించుకుందా, నేచర్ ఎవరి గురించి పట్టించుకోదండి, దానికి నచ్చిన పని చేసుకుంటేనే పోతుంది. శాంతంగా ఉన్నంత వరకు మన నేచర్తో శాంతంగా ఉంటే అది మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. దాన్ని ఎలా పడితే అలా ట్రీట్ చేసామనుకో, నేచర్ కూడా దాన్ని విశ్వరూపం చూపిస్తుంది. ల్యాండ్ స్లైడింగ్ అవడానికి కారణం కూడా ఏంటి, అక్కడ ఉన్న కొండలు పగలగొట్టేసి ఇల్లులు కట్టడం అంట మెయిన్ రీజన్ అయితే అదే అంట. చెప్తున్నాను కదా, ఉండే కొలది పాపులేషన్ పెరిగే కొలది ఇలాగ డిస్ట్రాయ్ చేసుకుంటూ పోతారు. డిస్ట్రాయ్ చేసుకుంటూ పోయిన ప్లేస్ని కవర్ చేయడానికి నేచర్ ఏం చేస్తుందంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. నీట్గా ఉండే ప్లేస్ నీట్గా ఉండేవ్వకుండా ఎలా కావాలితే అలా మనుషులు మార్చుకుంటున్నారు. నేచర్ ఎందుకు ఊరుకుంటుంది, మీకు నచ్చినట్టు మీరు మారాల్సిన అవసరం లేదురా అని చెప్పి అందరినీ తుడుచుకుంటూ పోతారు. అంతే కదా, ఇప్పుడు మీరు ఇంత పెద్ద పెద్ద, ఇప్పుడు నా వెనకాల ఉంది బ్రిడ్జ్, ఇంత పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఉన్నాయి, ఇవన్నీ ఏమన్నా ఆగుతాయా, బేభత్సంగా వాటర్ వస్తే ఏమన్నా ఆగుతాయా, ఫ్యాక్టరీలు మాట్లాడుకుందాం ఏదన్నా అవుతుందా, లేదే ఎంత ఎర్త్క్వేక్ని తట్టుకునే వచ్చే, ఇప్పుడు కొత్తగా ఎర్త్క్వేక్ తట్టుకునే బిల్డింగ్స్ వస్తుంది అన్నమాట, అవి 100% ప్రూఫ్ ఏంటి, అట్లాగే ఖచ్చితంగా ఉంటాయని ప్రూఫ్ ఏంటి, 100% ఉంటాయంటారా, 100% ఉంటాయంటారా, మీరే చెప్పండి. సో అదే అనమాట, ఇలాగే ఉంటాయి మన మనుషులు చేసే అన్నీ. మనం అనుకుంటాం అన్నింటిని ఎదిరించేయచ్చు, నేచర్ని కూడా ఎదిరించేయచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు, ఏదైనా మనకు నచ్చినట్టు చేయొచ్చు, కానీ నేచర్కి మాత్రం ఎదురెళ్ళకూడదు. నేచర్కి ఎదురెళ్ళేమో మనం అయిపోయినట్టే. అండ్ ఇంకోటి, ఈరోజు మురారి సినిమా రీరిలీజ్. సో అందరూ వెళ్ళారని అనుకుంటున్నా మురారి సినిమాకి, బాగా ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకున్నా. సినిమా చాలా బాగుంటుంది, అది అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పటికే చాలాసార్లు చూసాను అనమాట సినిమా, బట్ అయినా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. ఏం వెళ్తానే మురారికి, ఎలాగో మన ల్యాప్టాప్లోనే చూడొచ్చు అది, మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదనిపించింది. ఈ మధ్య సినిమాలు కూడా పెద్దగా ఏం రావట్లేదండి, సరైన సినిమాలు ఏం రావట్లేదు. సరైన సినిమాలు వస్తే ఎప్పుడైనా వెళ్దాం అనిపిస్తుంది, కానీ సరైన సినిమా ఏది కనిపించట్లే. సరైన సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి, అప్పుడే వెళ్ళాలి. ఏ సినిమా పడితే ఆ సినిమాకి వెళ్ళిపోతే ఇంకా మనకు వాల్యూ ఉండదు, దేనికి ఉండదు అన్నమాట. అండ్ ఇది
ఈ వాటర్ చూసారా, మంచి కలర్ వచ్చింది, రెడ్ గా ఆరెంజ్ ఆరెంజ్ కలర్, ఆరెంజ్ రెడ్ వచ్చింది. క్లైమేట్ మాత్రం ఈరోజు చాలా వేడిగా ఉందండి, నిన్న అంత లేదు కానీ ఈరోజు అయితే చాలా వేడిగా ఉంది. మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ ఎలా ఉంటుందో మనకు తెలియదు అన్నమాట. క్లైమేట్ రేపు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. నిన్నేమో లైట్గా వర్షం పడింది, ఈరోజు వర్షం పడలేదు, బాగా వేడి వచ్చేది ఈరోజు. రేపు మళ్ళీ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. సో ఈ వాటర్ అన్నీ వాటి యొక్క పరిణామాలే. ఆ వేరే చోట ఎక్కడో బాగా వర్షాలు పడుంటాయి, అవన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి అనమాట. ఆ నీళ్ళన్నీ అలా ఫుల్ పొలాల్లోంచి నిండుకుంటూ వచ్చి ఆ పొలాలు, ఒక్కొక్క పొలం అలా ఎన్ని పొలాలని నీళ్ళన్నీ ఇలా వదులుతారు. ఇవే బాగా వాటర్ అయిపోతాయి. పొలాలనే కాదు, కొండల నుంచి వచ్చినాయి కానీ ఇంకెక్కడి నుంచి వచ్చిన వాటర్ కూడా అంతే. ఇగో ఈ ఎదర కూడా ఎలా ఉందంటే, రెండు బ్రిడ్జిలు అదే గేట్లు టైప్లో ఉన్నాయి ఎదర. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి గేట్లు టైప్లో ఉన్నాయి. అక్కడ కూడా మరి అది ఏమన్నా డ్యామా లేకపోతే జస్ట్ అలాగా నీళ్ళు వెళ్ళడానికి అలా పెట్టారో తెలియదు కానీ, అటు సైడ్ బాగా ఫ్లో అవుతున్నాయి వాటర్. ఇటు సైడు అటు సైడు రైటు లెఫ్ట్ రెండు సైడ్లు ఫ్లో అయిపోతున్నాయి. మళ్ళీ ఊర్లో ఊరు సైడ్ వెళ్ళడానికి ఇంకొక పాత్వే కూడా ఉంది, మొత్తం మూడు ఉన్నాయన్నమాట. సో మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి తీస్తా. ఇలా దారి ఉంది పైనుంచి, ఈ పైనుంచి దారి ఉంది. నాకు అతను వెళ్తున్నా చూసారా బండి వేసుకుని, అలా వెళ్ళడానికి దారి ఉంది అనమాట. అలా వెళ్ళి మీకు ఆ షార్ట్లు కూడా వేస్తా చూడండి. ఒకటి నాకు తెలిసి అదే మాధవరం వెళ్తుంది అనుకుంటా, ఒకటి ఇటు నుంచి ఇలా వెళ్ళి మాధవరం వస్తుంది అని ఉంది రూట్ ఒకటి ఉంది. సో మాధవరం వస్తుంది వెళ్తుంది అనుకుంటా ఒకటి. ఈ వాటరే మాధవరం యొక్క పొలాలకి అన్నిటికి సప్లై అవుతాయి. అండ్ ఇవి కంటిన్యూస్గా ఏం రావు, ఓన్లీ వర్షాకాలం వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఏముండు ఈ వాటర్. వర్షాకాలం వెళ్ళిపోయిందంటే వాటర్ ఉండవు, ఏముండు. గోదావరి నదిలాగా మొత్తం 24/7 మళ్ళీ 365 డేస్ ఏముండవు. ఇంతే ఇంకా ఆ తర్వాత ఏముండవు వాటర్. ఒక 1 మంత్ అయిపోతే తర్వాత నాకు తెలిసి ఇది ఖాళీ అయిపోద్ది అనుకుంటారు బ్రిడ్జ్ అంతా. అగో ఈ బ్రిడ్జ్ పైన అటువైపు ఒక గుడి కూడా ఉంది, చిన్నది ఎవరు కట్టారు కానీ ఒక గుడి ఉంది అనమాట. అది కూడా మీకు ఒక 2-3 షాట్లు వేస్తాను చూడండి. ఆ మర్రి చెట్టు, ఇది మర్రి చెట్టు. అక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడే కొంతమంది సిట్టింగ్ చేసి వెళ్ళారనమాట ఆ పైన. సో జనాలు ఇక్కడికి వచ్చి ఇలా ఈ కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలా సిట్టింగ్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇటు నుంచి ఇలాగ మనకి చాలా రూట్స్ కనెక్ట్ అవుతుంది అనమాట. అప్పారావుపేట అంటే మనకి ఇలాగ తాడేపల్లిగూడెం వెళ్ళొచ్చు, మళ్ళీ మాధవరం వెళ్ళొచ్చు, ఇటు మళ్ళీ కోరమాడు కూడా కనెక్ట్ అవుద్ది. మనం వెనక్కి వెళ్ళాలంటే కోరమాడు కూడా కనెక్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ అయ్యో పిచ్చి మొక్కలు లాగా ఉన్నాయి, ఏంటో చూడడానికి కరివేపాకు ఆకుల్లాగా ఉన్నాయి కానీ కరివేపాకు చెట్టు అయితే కాదు ఇది. ఇది ఒకటి అటు సైడ్ అయితే చాలా ఉన్నాయి. వీటికి ముళ్ళు ఉంటాయి ఫుల్గా. ఆ ముళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా అంటే చిన్న చిన్న వాటిని తెలుగులో ముళ్ళుల్ని, ఇంకా చిన్న ముళ్ళుల్ని ఇంగ్లీష్లో అయితే బార్బిక్యూల్స్ అంటారు. వీటిని మరి తెలుగులో ఏమంటారో తెలియదు కానీ చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయన్నమాట. అవి గుచ్చుకుంటే మళ్ళీ మనకి రావు కూడా రావు, అలా ఉన్నాయి ఆ ముళ్ళు. దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ ముళ్ళు కూడా డెవలప్ చేసుకుంది. ఏమన్నా గేదెలు వచ్చి తినడానికి ఏమి ఉండదు అనమాట. క్లోజ్గా చూడండి మీకే తెలుసు. ఇక చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఆ చిన్న చిన్న ముళ్ళుల్లో ఏమైనా తగిలిందంటే ఇంక అంతే. బట్ వీటికన్నా ఈ ముళ్ళు అంత డేంజర్ అయితే కాదు, కానీ రేగు చెట్టు ముళ్ళులు ఉంటే చాలా డేంజర్ అనమాట. ఎందుకో చెప్పనా, అవి ఇలా హుక్లా ఉంటాయి అన్నమాట. ఆ హుక్లా ఉండడం వల్ల ఏమవుద్దంటే, ఆ ముళ్ళు దిగిందంటే రాదనమాట. ఎందుకంటే ఇలా దిగుతుంది కదా, అప్పుడు స్కిన్ టీర్ అయిపోద్ది అనమాట ఒకవేళ దిగిందంటే. సో ఆ రేగు ముళ్ళతో మనం దిగి ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రేగు చెట్ల దగ్గర ఎవడన్నా సరదా తీరిపోద్ది. ఏమన్నా చెప్దామన్నా చాలా వేడిగా ఉంది ఇక్కడ క్లైమేట్ మాత్రం. పక్కనే రివర్లా నీ వాటర్ ఫ్లో అవుతుంది కానీ కూలింగ్ ఏం రావట్లేదు, చాలా వేడిగా ఉంది ఇటు సైడ్ అంతా. చూస్తుంటే దీంట్లో ఒక జంప్ వేసి ఒక
5 to 10 minutes స్నానం చేయాలనిపిస్తుంది, అంత వేడి వచ్చేది బాబు ఈరోజు. ఎండ లేదు కానీ గుమాయం పంటారు చూసారా అలాగుంది, గాలి లేదు ఏమీ లేదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఎంత లోతుందంటే వాటర్ మట్టుకి అలా వెళ్తూ ఉంటున్నాయి కదా, చూడడానికి చాలా తక్కువ లోతు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ లోతు ఉందన్నమాట. ఆ రోజు మీకు మాధవరంది వీడియో చేశాను చూసారా, ఏది ఫుల్ వాటర్ వస్తున్నాయి, అది ఏమీ లోతు లేదని పెద్ద బ్రిడ్జ్ లోతు కంటే వెళ్ళి నేను ఒక వీడియో చేశాను చూసారా. ఇక్కడ ఇక్కడ కూడా పరిస్థితి అదే, చాలా లోతు ఉంటుంది ఇక్కడ కూడా, అదంతా వాటర్తో కవర్ అయిపోయింది. ఏదైనా సరదాగా ఇందులోకి వెళ్ళి వెళ్దాం అనుకున్నారంటే అలా వెళ్ళిపోతారు అంతే. ఇక ఈ మూల బోల్డ్ చేపలు ఉన్నాయి, చేపలు కిలకిల కిలమంట తిరుగుతున్నాయి అనమాట. ఎవడన్నా వల వేసుకున్నాడంటే బోల్డ్ పడతాయి, వల కానీ గేలం కానీ వేసాడంటే బోల్డ్ పడతాయి అనమాట. ఇక్కడే ఉంటాయి ఎందుకంటే చేపలు ఆ వారం ఉన్న పురుగులు అవి తినడానికి వస్తాయి అన్నమాట, అత్వాంశం అవన్నీ ఉంటాయి కదా, వాటిని తినడానికి వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిల్లో మట్టి మట్టిలో కలిసి ఉంటాయి కదా, మట్టి నుంచి లైట్గా బయటకు వచ్చిన తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అలా బయటకు వస్తూ ఉంటే మనం పట్టామంటే ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇలాంటి బుషెస్లో కానీ ఏమన్నా చెట్లు, అక్కడ తాడి చెట్టు ఉంది ఆ మధ్యలో కూడా దొరకవచ్చు, చాలా దొరుకుతాయి. అలాగా ఎవరికైనా సరదా ఉంటే ఫిషింగ్ ఇక్కడికి రావచ్చు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట, ఇది ఒక్కటే కాదు. సో మీకు ఇంకా మా సరౌండింగ్స్లో ఏమి ఉన్నాయో, వాటర్ ఇలాంటి కెనాల్స్ కానీ లేదా చెరువులు కానీ ఇవన్నీ ఇంకా వస్తూ ఉంటాయి, బ్లాగ్స్ చూస్తూ ఉండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.